మాజీ సీఎం జగన్ ఆస్తుల వివాదం పూర్తిగా పొలిటికల్ టర్న్ తీసుకుంది. కుటుంబ గొడవ మాకెందుకు అంటూనే తల్లి చెల్లికి అన్యాయం చేశారని ఆరోపిస్తోంది అధికార టీడీపీ. అటు వైసీపీ కూడా ఘాటుగానే స్పందించింది. హామీల అమలు మరిచి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఏపీలో వైసీపీ అధినేత జగన్ ఆస్తుల వివాదంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. టీడీపీ నేతలు జగన్ను టార్గెట్ చేస్తుంటే వైసీపీ నేతలు కౌంటర్ అటాక్ కి దిగుతున్నారు. దీంతో రాజకీయం జగన్ ఆస్తుల చుట్టూ తిరుగుతోంది. కూటమి సర్కార్ హామీలు నెరవేర్చకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మండిపడ్డారు మాజీ సీఎం జగన్. ఆస్తుల గొడవలు ప్రతి ఇంట్లో ఉండేవేనని, తమ కుటుంబ విషయాన్ని రాజకీయం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. నిజాలు లేకున్నా వక్రీకరించడం మానేసి ప్రజా సమస్యలపై దృష్టి సారించాలన్నారు జగన్. అయ్యా మీ ఇళ్ళల్లో ఇటువంటి కుటుంబ గొడవలు లేవా అని అడుగుతా ఉన్నా. ఇవన్నీ ఘర్ ఘర్కి కహానీలు, ఇవన్నీ ప్రతి ఇంట్లో ఉన్న విషయాలే. వీటిని నీ స్వార్థం కోసం వీటిని పెద్దవి చేసి చూపించడం, వీటిలో నిజాలు లేకపోయినా నిజాలను ఇంకారంత ఎక్కువగా వక్రీకరించి చూపించడం, ఇవన్నీ మానుకొని ప్రజల మీద ధ్యాస పెట్టండి అయ్యా. ప్రజలకు జరుగుతూ ఉన్న అన్యాయాల మీద ధ్యాస పెట్టండి అయ్యా. ప్రజలకు జరుగుతూ ఉన్న కష్టాలలో పాలు పంచుకోండి అయ్యా. చంద్రబాబు జగన్ కామెంట్లపై స్పందించిన సీఎం చంద్రబాబు, మీ ఇంట్లో గొడవలకి మాకేం సంబంధం అని ప్రశ్నించారు. తల్లి చెల్లికి ఆస్తి ఇవ్వడానికి ఎవరైనా కండిషన్ పెడతారా అని ప్రశ్నించారు. తల్లికి చెల్లెలకి ఇంట్లో గొడవ అయితే కూడా మమ్మల్ని గురించి మాట్లాడుతున్నాడు, ఇంకేం చెప్తాం? తల్లిని విషయాన్ని కూడా బజారులో లాగి మమ్మల్ని గురించి మాట్లాడడం ఏంటండి? మనకేం సంబంధం ఉంది? మీకు సంబంధం ఉందా? కనీసం తండ్రి సంపాదించిన ఆస్తి ఎవరికి వస్తుంది? ఫస్ట్ రైట్ ఎవరికి వస్తుంది? భార్యకు రాదా? భార్య అలాంటి తల్లిని కూడా ఇచ్చేసి దానికి కూడా మనమే కారణం అంటే ఇది దీనికి డైవర్షన్ పాలిటిక్స్ ఎవరు మేము చేస్తున్నాం? డైవర్షన్ పాలిటిక్స్ అది. కండిషన్ పెట్టి చెల్లెలకి ఆస్తి, తల్లికి ఆస్తి ఇవ్వడానికి కండిషన్ పెట్టేవాడిని ప్రజలకు సేవ చేయడానికి ఎలాంటి కండిషన్లు పెడతారండి మీరు? కండిషనల్ పెడతారా మీరు? అంటే నువ్వు మాట్లాడకూడదు, మాట్లాడకపోతే ఇస్తాను, నువ్వు మాట్లాడావు కాబట్టి రిటర్న్ తీసుకుంటున్నానని చెప్పి ఎన్సీఎల్టీలో కేసు వేసేవాళ్ళు వీళ్ళు కావాలండి మనకు? అసలు సంబంధమే లేదంటున్న టీడీపీ సోషల్ మీడియాలో పోస్టింగ్లు ఎందుకు పెట్టిందని ప్రశ్నించారు మాజీ మంత్రి పేర్ని నాని. అత్యంత దుర్మార్గంగా వ్యక్తిత్వ హసనానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బద్దలైపోతుందని చెప్పని రెండు రోజులు చూశారు. దేశంలోనే మొదటిసారి సొంత తల్లి చెల్లిపై కేసులు పెట్టిన వైఎస్ జగన్, తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్, విషం చెమ్మాలి, బురద చెమ్మాలి. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేకపోతున్నాం కాబట్టి ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్నటువంటి మమకారాన్ని విషం చిమ్మి వ్యక్తిత్వ హననం ద్వారా పతనం చేయాలనేటువంటి తప్పుడు ఆలోచనతోనే ఈ కార్యక్రమాలు. అసలు రాజకీయాలను పక్కన పెడితే కుటుంబ సభ్యుల్ని దూరం పెట్టడం కంటే దుర్మార్గం ఏమైనా ఉంటుందని నిలదీశారు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్. ఒక తల్లి ఇద్దరు బిడ్డల్లో ఒక బిడ్డ వైపు ఇప్పుడు పాలిటిక్స్ వదిలేస్తాం, నీ కన్న తల్లి, దాన్ని బట్టి అర్థమవుతుంది నువ్వేంటో, నీ మనస్తత్వం ఏంటో, నీ క్రూరత్వం ఏమిటో, నీ మోసం ఏమిటో అర్థమైపోతుంది. అందుకని ఇప్పటికైనా కొంచెమైనా నువ్వు జీవితకాలం నువ్వు చేసిన పాపాలు పోవు, 10 జన్మలకైనా పోవు, అన్ని దుర్మార్గాలు మీరు చేస్తుండవు నువ్వు. అందుకని ఇప్పుడు వాసిరెడ్డి పద్మాని చెల్లె ఇంకో చెల్లి వెళ్ళిపోయిందిగా, చెప్పింది కదా నీ సంగతి. ఇటు జగన్ అటు షర్మిల లేఖాస్త్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఆస్తుల వివాదం ఇప్పుడు రాజకీయంగా ప్రకంపనలు పుట్టిస్తోంది. ముందు ముందు ఈ ఆస్తి అంతస్తుల గొడవ ఎటువైపు తిరిగి ఎవరిని కార్నర్ చేస్తుందోనన్న చర్చ నడుస్తోంది.